ए हाय हेलो नमस्ते फ्रेंड्स, मेरे चूस्ट देशी राज यूट्यूब चैनल। फ्रेंड्स आईपीएल 2024 सीजन को मुंदु डेली कैपिटल्स अयिते मनीष पांडे अंड सरफराज खान अयिते रिलीज चेसिंदि। मनीष पांडे लास्ट सीजन लो चूसुकुंटे डेली कैपिटल्स की 10 गेम्स आडि आ 10 गेम्स लो जस्ट 160 रन्स स्कोर चेसाडु। इक सरफराज खान चूसुकुंटे सरफराज खान वच्चेसि 4 गेम्स लो जस्ट 53 रन्स मात्रमे स्कोर अयिते चेसाडु। ఇక సర్ఫరాజ్ ఖాన్ డొమెస్టిక్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అయితే అంత మంచి పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ మనీష్ పాండే ఇట్లా మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి ఒక మంచి స్ట్రెంత్ అయితే అనుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇట్లా మనీష్ పాండే నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ రాలేదు. వాళ్ళ ఐపీఎల్ 2024 ఆక్షన్ కి ముందు వీరిద్దరు ప్లేయర్స్ అయితే రిలీజ్ చేశారు. ఐపీఎల్ 2023 ఆక్షన్ మినీ ఆక్షన్ లో అయితే మనీష్ పాండేని ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ తో బెంగళూరు తోటి పోటీ పడి మరేసి 2.40 లాక్స్ కి అయితే కొనుక్కొని ఉండే. ఇక సర్ఫరాజ్ ఖాన్ అయితే బేస్ ప్రైస్ 20 లాక్స్ కి తీసుకుంది. ఇప్పుడు వీరిద్దరిని రిలీజ్ చేసుడు వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ కి పర్సులో 2.60 క్రోర్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. ఇక వాళ్ళు వీరిద్దరిని అయితే రిలీజ్ చేసారు. ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే ఐపీఎల్ 2024 ఆక్షన్ కి ముందు కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ వచ్చేసి వాళ్ళ స్టార్ ప్లేయర్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ అయితే రిలీజ్ అయితే చేయబోతుంది. వాళ్ళు రిలీజ్ చేస్తారు లేదంటే కేకేఆర్ తోటి కేకేఆర్ ఎస్ఆర్ఎస్ తో ట్రేడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ తోటి ఆండ్రూ రసెల్ ని ట్రేడ్ చేసుకునే కోసం అయితే వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. లేదా ఒకవేళ ఈ ట్రేడ్ కానీ సక్సెస్ఫుల్ కాకపోతే ఆండ్రూ రసెల్ ని రిలీజ్ చేసే ప్లాన్స్ కూడా చేస్తున్నారు. ఇక ఆండ్రూ రసెల్ ని ఐపీఎల్ 2024 ఆక్షన్ కు ముందు అయితే డెఫినెట్ గా అక్కడ కేకేఆర్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువైతే కనిపిస్తుంది. ఈవెన్ ఎస్ఆర్ఎస్ టీమ్ లో కూడా రావచ్చు ట్రేడ్ పద్ధతిలో. ఇక మన ఎస్ఆర్ఎస్ టీమ్ చూసుకుంటే ఐపీఎల్ 2024 ఆక్షన్ కి ముందు హ్యారీ బ్రూక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. హ్యారీ బ్రూక్ లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ కి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఒకే మ్యాచ్ లో అనుకుంటే ఒక సెంచరీ అయితే చేసిండు. అంతకుమించి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే హ్యారీ బ్రూక్ బ్యాట్ నుంచి అయితే రాలేదు. ఆయన ఎస్ఆర్ఎస్ లాస్ట్ సీజన్ లో 13.25 క్రోర్స్ కి అయితే తీసుకొని ఉండే. ఇప్పుడు అతను రిలీజ్ చేయడం వల్ల ఎస్ఆర్ఎస్ కి 13.25 క్రోర్స్ అనే పర్స్ అనేది ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతుంది. దీంతో వాళ్ళు ఇంకేదైనా ప్లేయర్ పర్చేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే హ్యారీ బ్రూక్ ని గట్ట రిలీజ్ చేసే ఆలోచనలు అయితే ఉంది ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ కొన్ని రోజుల నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది ఏంటంటే T20 మ్యాచెస్ ఆడడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరితో బీసీసీఐ మీటింగ్ అయితే చేసింది. ఆ మీటింగ్ లో ఏం చెప్పింది అంటే ఆ T20 ఆడాలి వద్దు అనేది మీ ఇష్టమే, మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఇచ్చింది అనమాట బీసీసీఐ. అంటే T20 ఆడతారా లేదా అనేది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీల మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది T20 సిరీస్ ఆడడం లేదా అనేది ఇంటర్నేషనల్ T20s. ఇక నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మల గురించే, వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్ రెస్ట్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. బీసీఐకి 1 మంత్ రెస్ట్ అడిగినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాతో ఇప్పుడు జరుగుతున్నటువంటి T20 సిరీస్ లో ఇట్లా అవైలబిలిటీ లేరు. అండ్ తర్వాత వచ్చేటువంటి ఏదైతే సౌత్ ఆఫ్రికా తోటి డిసెంబర్ 10 నుంచి జనవరి 3 వరకు 3 టెస్టులు 3 ODIs 3 T20 జరుగుతాయి. ఈ T20s అండ్ ODI సిరీస్ కి ఇట్లా అవైలబిలిటీగా ఉండరని తెలుస్తుంది. టెస్ట్ సిరీస్ లో మాత్రమే వాళ్ళు అవైలబిలిటీకి వస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అప్పటి వరకు వీళ్ళు రెస్ట్ లో ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఇక వాళ్ళు ఎట్లయినా వరల్డ్ కప్ ఆడున్నారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సంజు శాంసన్ గురించి. సంజు శాంసన్ తోటి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. అజిత్ అగర్కర్ మాట్లాడేసి ఏం చెప్పిందంటే ఇంకా నీకు ఫ్యూచర్లో డోర్స్ ఓపెన్ గానే ఉన్నాయి, నీ సెలెక్షన్ ఇంకా డోర్స్ క్లోజ్ అవ్వలేదు, అంటే నువ్వు మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నావు అని చెప్పేసి సంజు శాంసన్ కి క్లియర్ గా అక్కడ ఇండికేషన్స్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది రిపోర్ట్ ప్రకారం అయితే. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నాడంట సంజు శాంసన్. ఇక సంజు శాంసన్ ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నాడని చెప్తున్నారు కానీ ప్రజెంట్ T20 సిరీస్ కి కానీ లాస్ట్ వరల్డ్ కప్ లో కానీ దానికి ముందు ఏషియన్ గేమ్స్ లో కానీ ఏషియా కప్ లో కానీ ఎక్కడ కానీ సంజు శాంసన్ ప్లేస్ అయితే దొరకలేదు. ఇక చూద్దాం మా కన్సిడరేషన్ లో ఉన్నాడని చెప్పేసి అజిత్ అగర్కర్ అయితే చెప్తున్నాడు. ఇక ఫ్యూచర్ లో సంజు శాంసన్ కి టీమ్ లో ప్లేస్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి మనమైతే చూద్దాము. ఫ్రెండ్స్ ఇంకొక న్యూస్ వచ్చేసి ఐసీసీ వచ్చేసి శ్రీలంక క్రికెట్ బోర్డుని వాళ్ళ బోర్డులో పొలిటికల్ ఇంటర్ఫీరియన్స్ ఉంది అనే రీజన్ తోటి బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాన్ని అన్బ్యాన్ చేస్తూ
ఐసీసీ అయితే వాళ్ళ రివ్యూ మీటింగ్ లో డిసిషన్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డుకి సంబంధించినటువంటి ఫండింగ్ మొత్తం ఐసీసీ కంట్రోల్లోనే ఉంటుంది. ఐసీసీ మొత్తం వీళ్ళ ఫండింగ్ సంబంధించిన వ్యవహారాలు అనేది చూసుకుంటుంది. ఇప్పుడు చూసుకుంటే శ్రీలంక క్రికెట్ బోర్డు వచ్చేసి బయలెటరల్ సిరీస్లో అటనే ఐసీసీ ఈవెంట్లకు ఇట్లా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే శ్రీలంకలో ఉన్న జనవరి నుంచి అండర్ 19 వరల్డ్ కప్ అయితే జరగాలి. ఇప్పుడు ఆ అండర్ 19 వరల్డ్ కప్ను వచ్చేసి ఐసీసీ వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి అయితే మూవ్ అయితే చేశారు. ఇది ఒక మంచి డిసిషన్ అని చెప్పుకోవాలి. ఏదైతే ఆ శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల బ్యాన్ అయితే చేసారో దాని తర్వాత ఈ డిసిషన్స్ అన్ని ఐసీసీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈవెన్ ఈ వరల్డ్ కప్ జరిగే టైం అంటే జనవరి 14th నుంచి ఫిబ్రవరి 14th వరకు ఈ అండర్ 19 వరల్డ్ కప్ అనేది జరుగుతుంది 2024లో సౌత్ ఆఫ్రికాలో. అండ్ ఇదే టైంలో సౌత్ ఆఫ్రికాలో SA20 క్రికెట్ లీగ్ కూడా జరుగుతుంది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు. ఈ రెండు లీగ్స్కి సంబంధించిన డేట్స్ అనేవి క్లాష్ చేయకుండా చూసుకుంటామని చెప్పేసి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు వాళ్ళు అయితే చెప్తున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ శ్రీలంక క్రికెట్ బోర్డును అయితే అన్మాన్ అయితే చేశారు. అటనే వాళ్ళు బయలెటరల్ సిరీస్ ఆడడానికి అండ్ ఐసీసీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇట్లా పర్మిషన్ అయితే ఇచ్చారు. ఈవెన్ శ్రీలంక అండర్ 19 టీమ్ ఇట్లా 2024 అండర్ 19 వరల్డ్ కప్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతుంది. ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండింగ్ క్రికెట్ న్యూస్ అయితే. ఫ్రెండ్స్, మీకైతే ఈ అప్డేట్స్ అనేవి నచ్చే ఉంటాయి అప్డేట్స్ అయితే పక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.